ప్రకాశం జిల్లా అద్దంకిలో వైసీపీ నేతల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయా? మాజీ ఎమ్మెల్యే గరటయ్య కొడుకు కృష్ణ చైతన్యకు అక్కడ ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నాయా? సొంత పార్టీ నేతల నుంచే చైతన్యకు నిరసన ఎందుకు వినిపిస్తోంది? ఈ టోటల్ ఎపిసోడ్ వెనుక కరణం బలరాం ఉన్నారా? తన కొడుకు వెంకటేష్కు అద్దంకి టికెట్ కోసమే బలరాం చైతన్యకు చెక్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారా? అసలు అద్దంకి వైసీపీలో ఏం జరుగుతోంది? జస్ట్ వాచ్ దిస్ R24 స్పెషల్. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని అద్దంకి నియోజకవర్గంలో అధికార పార్టీ నేతల మధ్య అసంతృప్తి సెగలు బయటపడుతున్నాయి. ముఖ్యంగా అద్దంకి వైసీపీ ఇన్ఛార్జ్ బాచిన కృష్ణ చైతన్యకు గ్రూపు రాజకీయాలు తలనొప్పిగా మారాయి. అద్దంకిలో కృష్ణ చైతన్యకి వ్యతిరేకంగా ఏర్పాటైన వర్గం పోటీగా పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆయన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. పలువురు నేతలు ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తూ కృష్ణ చైతన్యపై తిరుగుబాటు జెండా ఎగరేస్తున్నారు. దీంతో అద్దంకి వైసీపీ వర్గపోరు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమవుతోంది. కృష్ణ చైతన్య తండ్రి బాచిన చెంచు గరటయ్య సీనియర్ నేత. గత ఎన్నికల సమయంలో తండ్రి వారసత్వంగా కృష్ణ చైతన్య రాజకీయాల్లోకి వచ్చారు. ఆ ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేయాలని భావించిన వైసీపీ పెద్దలు ఆయన్ను పక్కనబెట్టి తండ్రికి టికెట్ కేటాయించారు. అయితే గరటయ్య ఓటమి చెందడంతో ఆయన కుమారుడికి ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించారు. గత రెండేళ్లుగా కృష్ణ చైతన్య కనుసన్నల్లోనే అద్దంకి వైసీపీ రాజకీయాలు అధికార కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఈ మధ్యకాలంలో కృష్ణ చైతన్యకు వైసీపీలో అసమ్మతి తీవ్రమైంది. ఆయన వ్యతిరేక వర్గం నేతలు అద్దంకిలో తరచూ సమావేశాలు ఏర్పాటు చేసి ఝలక్కిస్తున్నారు. పార్టీ బలోపేతానికి కృషి చేసే కార్యకర్తల కోసమంటూ అద్దంకి నియోజకవర్గ వైసీపీ పరిరక్షణ సమితి పేరుతో ప్రత్యేక కూటమిని తయారు చేశారు. పార్టీలో కార్యకర్తలకు అన్యాయం జరుగుతుందంటూ వ్యతిరేక వర్గాన్ని కూడగడుతున్నారు. వైసీపీ ఆవిర్భావం నుంచి పార్టీ కోసం పనిచేస్తున్న వారిని కాదని, ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి కృష్ణ చైతన్య ప్రాధాన్యత ఇస్తున్నారని ముఖ్య నేతలకు ఫిర్యాదులు కూడా చేస్తున్నారు. ఇక వ్యతిరేక వర్గమంతా కలిసి పోటీగా వైసీపీ కార్యక్రమాలు నిర్వహించడం కృష్ణ చైతన్యకు మింగుడు పడడం లేదు. అసమ్మతి వర్గాన్ని పార్టీ ముఖ్య నేతలతో బుజ్జగించాలని ప్రయత్నించినా చర్చలు ఫలించలేదని అంటున్నారు. దీంతో రాబోయే ఎన్నికల్లో అద్దంకి నుంచి పోటీ చేయాలని ఉవ్విళ్లూరుతున్న కృష్ణ చైతన్యకు తాజా పరిణామాలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. మొత్తంగా అద్దంకి వైసీపీలో నెలకొన్న అసమ్మతి సెగ వెనుక కరణం బలరాం ఉన్నారని అంటున్నారు. తాను చీరాల ఎమ్మెల్యేగా ఉన్నాను కాబట్టే వచ్చే ఎన్నికల్లో తన కుమారుడు వెంకటేష్ను అద్దంకి నుంచి పోటీ చేయించే ఉద్దేశంతోనే ఇలా యువనేతకు సెగ పెడుతున్నారని కృష్ణ చైతన్య వర్గం అంటోంది. ఏదేమైనా ప్రకాశం జిల్లాలోని అతి కీలకమైన నియోజకవర్గంలో వైసీపీ నేతలు చేస్తున్న రాజకీయాలు ప్రతిరోజు వార్తల్లోకి ఎక్కుతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.